అందమైన స్వర్ణాభరణాల నిలయం, అమూల్యమైన వజ్రాభరణాల ప్రపంచం, ఆకర్షణీయమైన లైట్ వెయిట్ డిజైన్ల నుండి అబ్బురపరిచే వివాహ ఆభరణాల వరకు అరుదైన డిజైన్లతో అంతులేని కలెక్షన్లతో మీ హృదయాలను కొల్లగొట్టడానికి వస్తోంది ఒక మాయా ప్రపంచం. ఏప్రిల్ 27వ తేదీన మన ఒంగోలులో బ్రహ్మాండంగా ప్రారంభం కానుంది మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్. మేలిన బంగారంతో రూపొందిన అపురూప హస్తకళలతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్, కర్నూల్ రోడ్, ఒంగోల్. ఫోన్ 8714602523. కిమ్స్ హాస్పిటల్, ప్రతిష్టాత్మకమైన కిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు మన ఒంగోలులో మెట్రో నగరాలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో మీ ముందుకు వచ్చింది. ఎముకలు, కీళ్లు, నరాలు మరియు వెన్నెముక విభాగం నందు డాక్టర్ కె మనోజ్ కుమార్ ఎంబీబీఎస్ ఎంఎస్ఆర్ తో ఎయిమ్స్ న్యూఢిల్లీ ఎంనామ్స్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ట్రామా స్పెషలిస్ట్ గారిచే వెన్నుకు సమస్యలు మరియు ఆపరేషన్స్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, పిఆర్పి థెరపీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఇల్లిజిరోస్ ఆపరేషన్, వంకర తిరిగిన కాళ్ళు చేతులు సరిచేయుట మొదలగు సేవలతో పాటు యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ సేవలు చేయబడును. అర్హులైన తెల్ల కార్డుదారులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవా పథకం ద్వారా వైద్య సేవలు అందించబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్, నార్త్ బైపాస్ రోడ్, NH5 అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. నమస్తే, పినే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు, స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి, రైతు భరోసా కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు నిర్లక్ష్యం వహించకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు సూచించారు. ప్రకాశం భవనంలోని స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. దాంట్లో ఓన్లీ 28 వరకు మనకి రిప్లై వచ్చింది. రెస్ట్ ఆర్ ఆల్ పెండింగ్ అంటే మండల్ అండ్ డివిజన్ లెవెల్. సో ఆర్డిఓస్ అండ్ తహసీల్దార్ డిప్యూటీస్, మున్సిపల్ కమిషనర్స్ ఊసోవర్స్ ఆన్లైన్ ఒకసారి ఇంట్లో అనలైజ్ చేసినప్పుడు యువర్ స్టాండర్డ్ షుడ్ సే దట్ 80% ఆఫ్ యువర్ గ్రివెన్సెస్ ఆర్ రిజాల్వ్డ్ ఇన్ 50% ఆఫ్ ద ఎస్ఎల్ఏ. దానికి యూ హౌ టు గీర్ అప్ యువర్ ఫీల్డ్ టీమ్. ఏ స్కూల్ అమ్మా మీ పిల్లల పేరు ఏంటి? ఎంపీపీ స్కూల్ చేసుకోండి. పేరు, పిల్లల పేరేంటి, స్టూడెంట్ పేరు? పూజిత్ లాన్ శరత్ శరత్ నాయక్. ముందు కూడా వచ్చిందట. డెంగ్యూ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం భవనంలోని ఏర్పాటు చేసిన అవగాహన స్టాల్స్ ని ప్రారంభించారు. పంచాయతీలు డిపిఓ ద్వారా ప్రతి ఒక్క యుఆర్డీలు పంచాయత్ సెక్రటరీలు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ డెంగ్యూ గురించిన అవగాహన సమస్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రైడే డ్రై డే అని ఒక పద్ధతిలో ప్రతి వారము ఇంట్లో చుట్టూ వారి ఇంట్లో ఉంటున్న మంచినీటిలో ఉంటున్న స్టాగ్నేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసి ఎక్కడ కూడా ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి దోమలు బ్రీడ్ కూడా లాస్ట్ 4 మంత్స్లో మనం చేసిన దాదాపుగా 1500 టెస్ట్ చేస్తే డెంగ్యూలో ఓన్లీ 38 కేసులు మాత్రమే నమోదైంది. ప్రీవియస్లీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో చాలా ఎక్కువ కేసెస్ నమోదైనది, ఇప్పుడు చాలా తగ్గింది. కాకుండా మనకి చీమకుర్తి ఏరియా స్పెషలీ మైనింగ్ ఏరియాలో ఈ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి. దానికి స్పెషల్గా ఎంటమాలజిస్ట్ పంపించేసి అక్కడ కూడా స్టడీ చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన చర్యలు కూడా దోమల ఉత్పత్తి తగ్గిపోతుంది. సో ఇలాంటి వివిధ చర్యలు మనం జాగ్రత్తగా చేసుకొని ఇంటి లోపల్లో ఈ ఇంటర్నల్ ఈ స్ప్రే కానీ ఈ ఐఎల్ఎల్ఎన్స్ అంటారు అంటే దోమల తరలు అన్నీ కూడా మనం ప్రాపర్గా వాడుకుంటే ఖచ్చితంగా
మనం ఈ దోమలు నుంచి వచ్చిన రోగాలన్నీ కూడా మనం తగ్గించేయవచ్చు, అరికట్టవచ్చు. సో అధికారులందరూ భాగస్వామ్యము, ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యము అనుకున్న అవగాహన. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 614వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రంగారెడ్డి చెరువు వద్ద గల దాసరి నారాయణరావు పార్కులో ఉన్న అన్నమయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నమాచార్యుల వారు జయంతి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తనకు మాత్రమే సాధ్యమైన, తనకు మాత్రమే సొంతమైన, తనకు మాత్రమే పరిమితమైన, వీణుల విందైన, లయబద్ధమైన 32,000 సంకీర్తనల గానామృతాన్ని సంగీత ప్రపంచానికి అందించి ప్రపంచంలో తెలుగు భాషకే శాశ్వత వెలుగునందించిన జన్మత వాగ్గేయకారుడు అన్నమాచార్యుల వారు తెలుగువారు కావడం మనందరికీ ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాను. ప్రతి పలుకును, ప్రతి పదాన్ని, ప్రతి మాటలు కూడా ఆయన జోలపాటలు, లాలిపాటలు, గుబ్బమిల పాటలు, తుమ్మిదల పాటలు, జనపదాలైన నర్తించే జానపదులు ఇవన్నీ వింటుంటే మనలందరినీ ఒక అలౌకిక ప్రపంచంలోకి తీసుకువెళ్ళి ఆనంద డోలికల్లో ఉర్రూ తొలగిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఆయన ఎంతగా ఆధ్యాత్మిక చింతన కీర్తనతో కీర్తనలు రచించాడో అదే స్థాయిలో ఆనాడు సమాజంలో నెలకొని ఉన్న సాంఘిక దురాచారాలు, అసమానతల్ని నిరసిస్తూ చైతన్యవంతమైన కీర్తనలు రచించిన సంఘ సంస్కర్త అన్నమాచార్యుల వారు. అటువంటి అన్నమాచార్యుల వారు తెలుగు నేల, తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంత వరకు సంకీర్తన రూపంలో ఆయన చిరంజీవిగా వర్ధిల్లుతాడని ఆ మహానుభావుడికి స్మృత్యంజలు ఘటిస్తూ ఈ ఒంగోలు మహానగరంలో ఒంగోలు నడిబొడ్డున ఇంతటి అత్యంత సుందరమైన అన్నమయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించిన లలిత కళా అకాడమీ అధ్యక్షుడు వాగ్గేయకారుడైనటువంటి అన్నమయ్య స్వామివారి గురించి ఒకటే ఒక చిన్న తెలుగు గేయం. జోచుతానంద జో జో ముకుంద జో జో ముకుంద జో అచ్యుతానంద అంటూ తెలుగులో తన స్వామివారిని చిన్న పిల్లవాడిలాగా లాలించి తన్మయత్వం చెందిన అన్నమయ్య చందమామ రావే జాబిల్లి రావే అంటూ కీర్తనలు అందించి తెలుగు వారికి ప్రపంచంలోని అతి గౌరవాన్ని చేకూర్చిన మహనీయుడు మన అన్నమయ్య అంటూ సెలవు తీసుకుంటున్నారు. లలిత కళా అకాడమీ అధ్యక్షులైనటువంటి సంతవేరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వివిధ సాహిత్య సంఘాలు, కళా సంఘాలు తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ ఆయన నివాళులర్పించడం జరిగింది. అన్నమాచార్యుల గురించి చెప్పడం అంటే మన తెలుగు యొక్క భాష యొక్క గొప్పదనం, తెలుగు వారి యొక్క గొప్పదనం కాకుండా వెంకటేశ్వర స్వామి గారి యొక్క స్వామివారు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి ఈయన కవితలు చాలా ఉపయోగపడి వాగ్గేయకారులని ఎవరంటారంటే పాట పాడి రచన కూడా వాళ్ళే చేసేవాళ్ళు వాగ్గేయకారులు అంటారు. మొట్టమొదటిసారిగా తానే రచన చేసి తానే పాట పాడాడు కాబట్టి ప్రథమ వాగ్గేయకారుడు అయ్యారు. ఈయన పాటలు అబాలగోపాలం ఆధ్యాత్మిక భావాన్ని బాగా ప్రస్ఫుటపరుస్తుంది కాబట్టి అన్నమాచార్యులు ఎంతకాలం తెలుగు భాష, తెలుగు నేల, తెలుగు ప్రపంచం ఉంటుందో అంతకాలం ఆయన గుర్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. మద్దిపాడు మండల పరిధిలోని వెల్లంపల్లి ఆవాసాలలో రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సోదరులు గమనించాలి, అందరికీ భోజనం ఏర్పాటు ఉన్నాయి.
ప్రకాశం జిల్లాలోని మొదటి ఇన్స్టాల్మెంట్ గా గౌరవ కలెక్టర్ గారు ఈ రోజున డేటా మా అందరికి ఇచ్చారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 202 కోట్ల రూపాయల డబ్బుల్ని రాష్ట్రంలోనే 3వ స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లా నుంచినందుకు పార్టీ నాయకత్వానికి గౌరవ కలెక్టర్ గారికి నేను చేతులు జోడించి నమస్కారం చెప్తాను. రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉంది, 2వ స్థానంలో అనంతపురం జిల్లా ఉంది, 3వ స్థానంలో ప్రకాశం జిల్లా 202 కోట్ల రూపాయలు ఈ విడత డబ్బులు తీసుకునే స్థానంలో రాష్ట్ర స్థాయిలో. రాష్ట్రం అంతా కూడా 3,667 కోట్ల రూపాయల ఈ బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా పంపిణీ జరిగిపోయింది. ఈరోజు ఈ క్షణమే మన కళ్ళకు జరిగింది. జిల్లాలో 202 కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది. సంతనూర్పాడు నియోజకవర్గం ఒక్క దానిలోనే 21 కోట్ల రూపాయలు ఇప్పుడు మనందరి రైతుల అకౌంట్ లో చూసుకోండి. ఇప్పుడు మొబైల్స్ 7,500 రూపాయల డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చి పడింది. ఎక్కడా కూడా దాపరికం లేదు. చిన్న చెక్ చేసావా? చూసుకో మొబైల్ అక్క దగ్గర ఉంటే మళ్ళీ అక్క ఏటీఎం డ్రా చేసి. ఎమ్మెల్యే గారు, సుధాకర్ బాబు గారు, ఇవాళ మనం ఇంత పెద్ద 3వ 4వ సంవత్సరంగా ఈ రైతు భరోసా చక్కగా చెప్పిన రోజుకి చెప్పిన టయానికి మీ ఖాతాలో కూడా నేరుగా ఈ డబ్బులు కూడా చాలా చక్కగా చేయడం జరుగుతుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏలూరు జిల్లాలో గణపావరంలో అట్లాంటి ఒక కేంద్రాలు ఖచ్చితంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్టు రైతు సమస్యలు ప్రతి ఒక్క రోజు కూడా ఒక అరగంట రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఎక్కడ టీ తాగడానికి ఎక్కడ ఉంటారు దానికి బదులు ఒక 15 నిమిషాలు ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఏమి పోస్టర్లు ఉన్నాయి, అక్కడ ఏమి పేపర్లు ఉన్నాయి, ఆ స్క్రీన్లో ఏం కనపడుతుంది, ఈ కియాస్ అంటే ఒక చిన్న కంప్యూటర్ ఉంటుంది ఆ దాంట్లో ఏం వస్తుంది, మన దగ్గర ఒక గ్రీన్ కలర్ షర్ట్ పట్టుకొని కూర్చుంటారు మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వాళ్ళతో మాట్లాడము. ఇదన్నీ ఖచ్చితంగా చేస్తే ఇంకా అప్డేటెడ్గా అంటే మన రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్క విషయం కూడా మార్నింగ్ అక్కడ వచ్చే ప్రకటన చేస్తే ఈవినింగ్కి ప్రతి రైతులకి తెలిసిన పరిస్థితి ఉండాలి. ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మనకి ఈ సైక్లోన్ వలన మనకు వచ్చిన వివిధ ఈ తుఫాన్ల వలన మనకి పంట నష్టం వస్తుంది. ఎందుకు మనం ఖరీఫ్లో మనం చేసిన పంటలో కోత కోసడానికి రావడానికి దాదాపుగా డిసెంబర్ అయిపోతుంది, నవంబర్ డిసెంబర్లో. సరిగా చూస్తే ఈ లాస్ట్ 3 ఇయర్స్గా వచ్చిన సైక్లోన్ అన్ని కూడా ఈ నవంబర్ 2 నుండి డిసెంబర్ 2nd వీక్ 3rd వీక్లో వస్తుంది. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా ఆమెను అనలైజ్ చేసేసి మనకి నీటి విడుదల జూవిట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ నందు ఆరాధన సమయంలో జూనియర్ పాస్టర్ ఆశీర్ పాల్ సంఘ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పులిపీట మీదకు వచ్చి సీనియర్ పాస్టర్ కుర్చీలో కూర్చుని తనను అవమానపరిచే విధంగా ప్రవర్తించారని రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు ఆరోపించారు. సంఘమునకు రిజిస్టర్ కాబడిన బైల ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కానీ బైలాకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. దీనిపై పోలీసులు తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ కె మనోజ్ కుమార్, ట్రెజరర్ తేళ్లారుణ తదితరులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ యునానిమస్ తీర్మానంతో
జనరల్ బాడీ యునానమస్ అప్రూవల్తో ఆయన అతను తొలగించేసేసారు. కానీ అతను దౌర్జన్యంగా అతను 10 మందిని కూడగొట్టుకొని రావటము, తర్వాత ఈ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు. కోర్టు ఆర్డర్ ఎలా వచ్చింది ఏంటి అనేది మాకు ఎవరికి చూపించలా. స్థానికం సభ్యులు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు. ఇదిగండి హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది, ప్రసాద్ పాష గారు నేను కలిసి చేసుకుంటాను, వాళ్ళు ఒక మాట అడగలేదండి, అడగలేదు. పోనీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాడు, అది చెప్పలేదు. ఎవరు చెప్పు నాకు ఆర్డర్ ఉంది, ఆర్డర్ ఉంది అంటున్నాడు, ఎక్కుతున్నాడు, అతను గోలు చేసేస్తున్నాడండి. కనుక ఇది మెయిన్గా ఏంటంటే పులిపీట మీద ఆధిపత్యం ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ మధ్య సీట్లో కూర్చోవాల అనేది ఒక వాంఛితో ఇదంతా చేస్తున్నారు. ఈ కానుకలు ఈ విషయాలు మా దగ్గర సమస్యలు ఏమి లేదు సార్. మా కమిటీ మెంబర్స్ చక్కగా ప్రతి నెల మాకు జీతాలు ఇస్తున్నారు. ఈ మధ్య అసలు బ్యాంకులోనే మాకు అకౌంట్ తీసేస్తున్నాడు. కనుక కానుకలు ఆర్థిక విషయాలు ఏమి సమస్య కమిటీ మెంబర్స్ లేరండి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు చక్కగా సహకరించారు. సిఐ గారు ఇంకా నాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. పోయిన ఆదివారం కూడా ఈరోజు కూడా ఆయన చక్కగా మాట్లాడారు మాతో. అలాగే కమిటీ మెంబర్లు కూడా నేను ఎన్నోసార్లు ఈ కమిటీలో నేను ఉన్నాను. అసలు ఇంకో మాట చెప్తున్నానండి, సంఘ చట్ట ప్రకారం చర్చి కాన్స్టిట్యూషన్ ప్రకారము చైర్మన్ అనే పదవి లేదండి. ఒక పాస్టర్ గారు రాకపోతే కమిటీకి చైర్మన్గా ఉండాలి కనుక ఒక అతను ఎందుకున్నారు. అంతేగాని పాస్టర్ ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ ద చర్చ్ అని కాన్స్టిట్యూషన్లో ఉంది. తర్వాత సంఘంలో 2 పాస్టర్లే, సీనియర్ పాస్టర్ అండ్ అసోసియేట్ పాస్టర్, నేను జాన్ కెండ్ర పాస్టర్ గారు, మేమిద్దరమే పులిపీట మీద ఉండాలా, ఇంకెవరు అక్కడ ఉండటానికి లేదు. అది జరగల. మూడోది ఏంటంటే అతనుకు పాస్టర్ తెచ్చుకున్నాడు, బట్ ఆల్రెడీ సీనియర్ పాస్టర్ ఈయనకి ఆర్డర్ ఉంది. ఆయనతో మాకు ఆర్డర్ ఆయనకి ఇవ్వకపోయినా అతను ఏం కాదల్లా, కూర్చోవచ్చు, పైన కూర్చోవచ్చు, అతను అభ్యంతరం పెట్టాల. కానీ ఏ పాష గారి చేతుల్లో మైక్ లాగటం, పోడియం లాగటం, ముందు వచ్చి కూర్చోవడం, పట్టడం, ఆడపే మన కొండ మీద చూశారు కదా, ఆశీర్వాళ్ళ భార్య కెమెరాని కొట్టడం, వాళ్ళ భార్య చేత అలదడి చేయించడం, ఇవన్నీ కూడా అంటే చిట్చాడు పనులు, చిన్నపిల్లలు చేసే పనులు చేస్తున్నాడు. అది దీన్ని మరి ఏ విధంగా డిస్క్వాలిఫై చేయాలని చూస్తున్నారు. కారణం ఇది అది జరిగే పని కాదు, దానికి ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగా మేము అన్ని పనులు చేస్తామని మరి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నామండి. మరోసారి ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు, స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి, రైతు భరోసా కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. ఇవాట్లింతటితో సమాప్తం. నమస్కారం.